డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పణలో భారతీయ తత్వశాస్త్రంపై కొనసాగుతున్నటువంటి ధారావాహికకు మీకు పునఃస్వాగతం. మిత్రులారా, మనం భారతీయ తత్వశాస్త్రంలో ఇంతవరకు వివిధ దర్శనాలని పరిశీలించుకుంటూ వస్తున్నాం. తొలుత చార్వాకం, తర్వాత జైన దర్శనాన్ని మనం చూసాం. మనం ఇప్పుడు బౌద్ధ దర్శనం గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మనకి ఇంతవరకు చార్వాకం కానీ జైనం కానీ కొంచెం చాలా సులభంగా ఉంటుంది. బౌద్ధ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం శ్రద్ధగా వినాల్సి వస్తుంది. జటిలం కాదు, అర్థం చేసుకోవడానికి కొంచెం శ్రద్ధగా వినాల్సి వస్తుంది, అందుకని నేను లేదు. సో మీ అందరికీ తెలుసు, బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు ప్రారంభించాడు. ఆయన క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో జన్మించాడు. తర్వాత కథ అంతా కూడా మీకు తెలుసు, ఆయన సన్నిసించటము, తర్వాత ఆయన అంతఃపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ముసలి వ్యక్తిని, రోగిని, చనిపోయినటువంటి శవాన్ని, అలాగే ఒక యోగిని, వీళ్ళందరినీ చూసిన తర్వాత పరివర్తన చెంది సత్యాన్వేషణ కోసం అర్ధరాత్రి భార్యా బిడ్డలను వదిలి అన్నీ వదిలేసి వెళ్ళి ఆయన సత్యాన్వేషణ ప్రారంభించడం, అట్లా 6 సంవత్సరాల పాటు ఆయన ప్రదేశాలు తిరిగి చాలామంది యోగుల్ని కలిసి చివరికి గయలో బోధివృక్షం కింద ఆయన ఆలోచిస్తూ చాలా కాలం గడిపిన తర్వాత ఆయనకి తాను కోరుకున్నటువంటి సత్యం లభించిందని, సిద్ధార్థుడయ్యాడని చెప్పేసి, బుద్ధుడయ్యాడని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇది అందరికీ తెలిసినటువంటి స్టోరీ, దీని గురించి మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బౌద్ధ దర్శనం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలని తెలుసుకుందాం. జైన దర్శనం లాగే బౌద్ధం కూడా దర్శనము మరియు మతం, రైట్? మనం అంతకుముందు చెప్పుకున్నాం, భారతదేశ తాత్విక సాంప్రదాయంలో మతం అంటే ఒక దేవుడి గురించో లేంటే కొన్ని రిచువల్స్, ఇది కాదు. మతము అంటే ఏంటి అంటే ఒక దర్శనాన్ని అనుసరించి జీవిత దృక్పథాన్ని ఏర్పరచుకోవడాన్ని మతం అంటాం. కాబట్టి ఇక్కడ కూడా బౌద్ధ దర్శనం అంటే బౌద్ధ తత్వము, అలాగే బౌద్ధ మతం అంటే ఆ తత్వాన్ని అనుసరించి మనం తయారు చేసుకున్నటువంటి జీవన విధానం, బౌద్ధ జీవన విధానం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ రిలీజన్ ఇన్ ది వెస్ట్రన్ సెన్స్ ఆఫ్ ది టర్మ్. పాశ్చాత్యులు అనుకున్నటువంటి మతం అనేటువంటి అర్థం కాకుండా ఒక జీవిత పంద జీవన విధానం అది, రైట్? సరే, ఇప్పుడు బౌద్ధ దర్శనం గురించి మనం తెలుసుకుంటున్నాం. బుద్ధుడు చాలా గొప్ప టీచర్, గొప్ప గురువు. ఈయన బోధనలు కేవలం భారతదేశమే కాకుండా ఆసియా ఖండం అంతా కూడా ప్రచారం పొంది, అలాగే యూరోప్లోని కొన్ని భాగాల్లో కూడా విస్తరించింది. మొట్టమొదటిసారిగా భారతీయ తాత్విక సాంప్రదాయము, తాత్విక దర్శనము, అలాగే మతపరమైనటువంటి జీవన విధానము మన ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తం కావడానికి కారణమైనటువంటి మహానుభావుడు బుద్ధుడు. సో చాలా గొప్ప తాత్విక సిద్ధాంతం మరియు మతం, విలువలతో కూడినటువంటి నైతిక పరమైనటువంటి మతం. సరే, ఇప్పుడు బౌద్ధ తత్వం గురించి, దర్శనం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బుద్ధుడు బోధించింది అంతా కూడా మొత్తం దాన్ని క్రోడీకరిస్తే 4 మాటల్లో చెప్పేయచ్చు. ఆ 4 ఏమంటారంటే ఆర్య సత్యాలు అంటారు. ఆర్య సత్యాలు అంటే, ఆర్య అంటే చాలా పెద్దది, లేదంటే గొప్ప. సత్యాలు అంటే సత్యాలు, రైట్? గొప్ప సత్యాలు, 4 మనం కుదించి క్రోడీకరించి చెప్పచ్చు. ఆ 4 నోబుల్ ట్రూత్స్ ఏంటంటే, మొదటిది జీవితం దుఃఖమయం, దుఃఖ. రెండవది ఏంటి అంటే ఈ దుఃఖానికి కారణం ఉంది, ప్రతిదానికి కారణం ఉంటుంది, అలాగే దుఃఖానికి కూడా కారణం ఉంది, దీన్ని దుఃఖ సముదాయ అంటారు. మూడవది, ఎప్పుడైతే ఒకదానికి కారణం ఉందో ఆ కారణాన్ని తీసివేస్తే అది ఆగుతుంది. ఉదాహరణకి మీకు చెట్టు వద్దు అనుకుంటే విత్తు వేయడం ఆపేస్తే చెట్టు ఉండదు, రైట్? కాబట్టి
దీన్ని ఈ దుఃఖాన్ని నివారించవచ్చు. ఇది మూడవ ఆర్య సత్యం. ఇక నాలుగవది ఏంటంటే ఎలా నివారించాలో చెప్పేటువంటి మార్గం, రైట్? దుఃఖ నిరోధ మార్గ. సో ఈ నాలుగు ఆర్య సత్యాలు ఏంటంటే దుఃఖము, దుఃఖ సముదాయము, దుఃఖ నిరోధము, దుఃఖ నిరోధ మార్గము. బుద్ధిని బోధనలన్నింటినీ మొత్తాన్ని ఈ నాలుగు వాక్యాల్లో మనం చెప్పేసుకోవచ్చు. ఈ నాలుగు వాక్యాలు మనకు కానీ అర్థమైతే మనకి బౌద్ధం గురించి ఇంచుమించుగా పూర్తిగా తెలిసిపోయింది, బుద్ధుని యొక్క తత్వం గురించి పూర్తిగా తెలిసిపోయినట్టే. ఇవి ఒక్కొక్కటి మనం కొంచెం అనలైజ్ చేసి కొంచెం జాగ్రత్తగా పరిశీలించి వీటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటంటే దుఃఖం. జీవితం అంతా దుఃఖమయం. ఈ మాట అనగానే మనకి అనుమానం వస్తుంది, అదేంటండి బుద్ధుడు జీవితం అంతా దుఃఖమయం అంటాడేంటి, మన జీవితంలో ఎన్ని ఆనందాలు లేవు, ఎన్ని సుఖాలు లేవు, ఎన్ని సంతోషాలు లేవు, జీవితం అంతా దుఃఖం అంటాడేంటి, ఇంకేనా పిచ్చా? సాధారణంగా అందరికీ వచ్చేటువంటి అనుమానం ఇది. ఇప్పుడు ఈ దుఃఖం అనేటువంటి పదాన్ని సక్రమంగా అర్థం చేసుకొని దీనిపైన బుద్ధుని యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకున్న తర్వాత మనకి ఈ ఎందుకు జీవితం అంతా కూడా దుఃఖమేమో అర్థమవుతుంది. దుఃఖము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కష్టం కలగటము, బాధ కలగటము, అది ఒకటే కాదు అసంతృప్తి కూడా దుఃఖమే. అలాగే ఖచ్చితత్వం లేకపోవడం కూడా దుఃఖమే. ఉదాహరణకి మనకి సాధారణంగా సంతోషం ఎందుకు కలుగుతుందో చెప్దాం ముందు, అప్పుడు మన దుఃఖాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కొంచెం మనకు అవకాశం బాగుంటుంది. మనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే మనం కోరుకున్నది లభించినప్పుడు సంతోషం కలుగుతుంది, రైట్? నాకు మామిడి పండు కావాలి, మామిడి పండు దొరికింది, రైట్? చాలా సంతోషం కలుగుతుంది. ఆ కోరుకున్న దాన్ని అనుభవిస్తున్నప్పుడు సంతోషం కలుగుతుంది, రైట్? మామిడి పండు తింటున్నాను నేను, ఎంత తీగా ఉందో అబ్బబ్బబ్బా అనిపిస్తుంది, ఆనందం కలుగుతుంది. దాని తర్వాత ఇలాంటి బాగా దాచుకుంటే ఎక్కువ మామిడి పళ్ళు ఈరోజు రేపు ఎల్లుండు ఇట్లా తినడానికి బాగా మామిడి పళ్ళు దాచుకుంటే అప్పుడు కూడా ఆనందం కలుగుతుంది కదా. కోరుకున్న వస్తువు దొరికినప్పుడు, ఆ వస్తువును అనుభవిస్తున్నప్పుడు, ఆ వస్తువు దాచుకున్నప్పుడు కలుగుతుంది. అయితే బుద్ధుడు మనకేం చెప్తాడంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ క్షణాలన్నీ కూడా పూర్తిగా ఆనందభరితమైనవి కాదు అంటాడు. మళ్ళీ చెప్తున్నారు నేనండి, ఈ క్షణాలు మీరు ఏవైతే సంతోషకరమైనటువంటి క్షణాలు అంటున్నారో అవి పూర్తిగా సంతోషకరమైనటువంటి క్షణాలు కావు, వీటిల్లో కూడా దుఃఖము ఇమిడి ఉన్నది అంటాడు, రైట్? మనకు సాధారణంగా కలిగేటువంటి దుఃఖాలు ఏంటి అంటే మనకి మూడు రకాల దుఃఖాలు ఉంటాయన్నమాట. ఒకటి దుఃఖం, నిజంగానే దుఃఖం అంటే మనకి నిజంగానే వ్యాధుల వల్ల కానీ లేకపోతే మన వాళ్ళకి ఏదైనా కష్టం ఏర్పడితే, లేకపోతే మనకే ఏదైనా కష్టం ఏర్పడితే, లేకపోతే ఎవరి అవమానం ఎదురైతే, ఇలాంటి దుఃఖాలని మనకు తెలిసింది దుఃఖం వల్ల కలిగేటువంటి దుఃఖం, రైట్? రెండోది ఏంటంటే విపరిణామ దుఃఖం, రైట్? అదేంటి అంటే మనకి సంతోషకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోతూ ఉంటాయి, దానివల్ల కలిగే దుఃఖం దాని విపరిణామ దుఃఖం అంటారు. ఉదాహరణకి ఏంటంటే నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే జున్ను అనుకుందాం. ఈ జున్ను తింటున్నప్పుడు తింటూ ఉంటే ఏమవుతుంది, జున్ను అయిపోతూ ఉంటుంది. సో చిన్న చిన్న ముక్కలు తీసుకుని తింటూ ఉంటాను. ఎందుకని, ఈ జున్ను తినడం అనేటువంటి ప్రక్రియని ఎంతసేపు కొనసాగించగలిగితే అంత ఆనందం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని మెల్లమెల్లగా చిన్న చిన్న ముక్కలు, అలాగే మనకి బాగా ఇష్టమైనటువంటి ద్రవాన్ని నేను అన్నా సరే డ్రింక్ మీన్ ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా మెల్లమెల్లగా సిప్ చేస్తాం. ఎందుకు చేస్తాము, సిప్ చేస్తున్న కొద్దీ అది అయిపోతూ ఉంటుంది, ఇది అయిపోయిన తర్వాత ఆ సుఖం అప్పటితో ఆగిపోతుంది, ఆ ఆనందం అప్పుడుతో
ఆగిపోతుంది. ఇట్లా మనం గమనించినట్టయితే మనకు లభించేటువంటి సంతోషాలు కానీ సుఖాలు కానీ ఇవన్నీ కూడా క్షణికమైనవి. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత కలిగేటువంటి, ఇది అయిపోతుందనే భావంతో కలిగేటువంటి దుఃఖాన్ని విపరిణామ దుఃఖం అంటాం. అలాగే మూడవది సంస్కార దుఃఖం. మనకున్నటువంటి ఇంప్రెషన్స్, మనకున్నటువంటి పాత అభిప్రాయాలు, మనకు కలిగేటువంటి బయట నుంచి ఉండేటువంటి వస్తువుల గురించి కలిగేటువంటి అభిప్రాయాలు, మన గురించి మనకి అనుభవాలు, వీటన్ని వలన కలిగేటువంటి దుఃఖం. ఇట్లా మూడు రకాలుగా మనకి దుఃఖాలు ఏర్పడతాయి. నిజానికి అస్తిత్వం అంతా కూడా దుఃఖమయమే. అస్తిత్వానికున్నటువంటి లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి దుఃఖము, రెండవది ఏంటంటే అనిత్యము, మూడవది ఏమని అనాత్మ. రైట్, మనకి వచ్చిపోయే జీవితంలో కలిగేవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిపోయే వాటి వలన మనకి కలిగేటువంటి ఆ అనిశ్చితి, అనిత్యత అనేటువంటిది ఏదైతే ఉందో అది బాధాకరమైనది. రైట్, మీరు జాగ్రత్తగా గమనించండి, మీరు ఎవరినైనా అడగండి ఆర్ యూ హ్యాపీ అంటే ఎస్ ఐఎమ్ హ్యాపీ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడ అన్సర్టెనిటీ ఉందో, ఎక్కడ అనిశ్చితి ఉందో, ఎక్కడైతే మనకి ఒక వస్తువు పెర్మనెంట్గా కాకుండా కేవలం క్షణికంగా ఉంటుందో, అదన్నీ కూడా మనల్ని బాధిస్తాయి. రైట్, అలాగే అనాత్మ, మనకి నిజానికి ఒక సెల్ఫ్ కూడా మనకు కంటిన్యూస్గా ఉండదు, ఆత్మ అనేది కంటిన్యూస్గా ఉండదు. మిగతా దర్శనాలకి ఈ బౌద్ధ దర్శనానికి ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి తేడా, ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే, అంటే చాలా సింపుల్గా చెప్తాను, ఒక కంటిన్యూస్గా ఉండేటువంటి ఆత్మ లేకుండానే బౌద్ధం పునర్జన్మ గురించి మాట్లాడుతుంది. ఇదేంటి, ఆత్మ ఒక శాశ్వతమైన ఆత్మ ఉండి ఆ ఆత్మ ఒక దాని తర్వాత ఇంకోటి జీవితాలను తీసుకుంటే జన్మలు తీసుకుంటుందని కదా మనకి. కానీ బౌద్ధం అంటది శాశ్వతమైనటువంటి ఆత్మ అంటూ ఏమీ లేదు, ప్రతీది కూడా క్షణికమే, ప్రతీది కూడా నిరంతరం పుడుతూ ఉంటుంది, చచ్చిపోతూ ఉంటుంది. దీని గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. ఆత్మ కూడా ఉండదు, పెర్మనెంట్గా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మ ఏమీ లేదు. మరి లేకుండా మరి పునర్జన్మ పొందేది ఏమిటి? చాలా విచిత్రమైన పరిస్థితి. మనం బౌద్ధంలోకి వెళ్తూ లోతులకు వెళ్తున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, సో బుద్ధుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనకి పుట్టుక, రోగము, చావు, కలిగేటువంటి కష్టాలు, భావనల వల్ల కలిగేటువంటి కష్టాలు, ఇతరుల వల్ల కలిగేటువంటి కష్టాలు, ప్రకృతి వల్ల కలిగేటువంటి కష్టాలు, మనకున్నటువంటి అభిప్రాయాల వల్ల కలిగేటువంటి కష్టాలు, రైట్, మనకున్న అనిశ్చితి వల్ల కలిగేటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా బాధాజనకాలే. మనం ఏవైతే సౌఖ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలను అనుకుంటున్నామో కూడా అవి కూడా కొంత బాధని తమలో మీడ్చుకొని ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా జున్ను తింటున్నప్పుడు మనకి కలిగేటువంటి బాధ ఏంటంటే అయిపోతూ ఉంది జున్ను, మరి కొద్ది క్షణాల్లో అయిపోతూ ఉంటుంది. సో మనకు చాలా ఇష్టమైన వాటిని అనుభవించేటప్పుడు కూడా ఇది అయిపోతుంది అనేటువంటి ఒక బాధ ఉంటుంది. ఇట్లా జీవితంలోని ప్రతి క్షణము కూడా ఆ క్షణాల్లో ఉన్నటువంటి అనిత్యత వల్ల, అనిశ్చితి వల్ల బాధాకరము. కాబట్టి జీవితం మొత్తం ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా బాధాకరమైనది, దీని నుంచి విముక్తి కావాలి. రైట్, బుద్ధుడు పిచ్చాడు కాదు, బుద్ధుడు చాలా తెలివైనటువంటి, సత్యాన్ని నిజంగా అన్వేషించినటువంటి ఒక గొప్ప యోగి. చాలా వివేచనాత్మకంగా ఆలోచించాడు, కొన్ని వందల మంది గురువుల్ని సందర్శించాడు. రైట్, కాబట్టి బుద్ధుడు చెప్పిన దాన్ని మనం తీసిపారేయడానికి వీల్లేదు. ఆయన కేవలం సత్యం కోసం, సత్యాన్వేషణ కోసం మాత్రమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాతత్వవేత్త. రైట్, అలాగే ఆయన ఎక్కువ తాత్విక సిద్ధాంతాల వైపు కూడా వెళ్ళిపోలేదు. ఆయన ప్రాబ్లం చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అంటే, మనిషి జీవితంలో ఏముంది, దుఃఖం ఉంది, సఫరింగ్ ఉంది, పెయిన్ ఉంది, బాధ ఉంది, దాన్ని ఎలా తీసివేయాలి, ఇదొక్కటే ఆయనకున్నటువంటి ప్రశ్న.
ఆయన దేవుడి గురించి మాట్లాడలేదు, మిగతా నువ్వు అతిభౌతిక శాస్త్ర సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ప్రాక్టికల్లీ ఓన్లీ వన్ క్వశ్చన్, హౌ టు రిమూవ్ సఫరింగ్, బాధని ఎలా తీసివేయాలి. ఆయన సిద్ధాంతాలని, వేరే సిద్ధాంతాలని ఏంటిని కూడా ప్రతిపాదించలేదు. ఆయన ఏమన్నాడంటే, ఏమండి మనకి ఒక బాణం వచ్చి గుచ్చుకుంది, ఇప్పుడు మనం వెంటనే చేయాల్సిన పని ఏంటి, ఈ బాణాన్ని తీసివేసి బాధని తగ్గించుకోవడం కదా. అంతేకాని ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దిశ నుంచి వచ్చింది, ఈ బాణాన్ని ఎవరు తయారు చేశారు, ఏ లోహంతో తయారు చేశారు, ఈ ప్రశ్నలు మనకి అనవసరం. మనకు కావాల్సిన ముఖ్యం, వెంటనే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ బాణాన్ని ఎలా తీయాలి, ఈ బాణం వల్ల కలుగుతున్నటువంటి నొప్పిని ఎలా తగ్గించుకోవాలి. అట్లాగే మానవ జీవితంలో కూడా దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని ఎలా తగ్గించుకోవాలి, అదే ఇమ్మీడియట్ క్వశ్చన్. అది మనం సత్వరం మనం ఆలోచించాల్సినటువంటి విషయం, అదే దాని గురించి మాత్రమే ఆలోచించాడు బుద్ధుడు. వేరే సిద్ధాంతాల జోలికి కానీ, వేరే అతిభౌతిక శాస్త్ర తాత్విక సిద్ధాంతాల వైపు, ప్రశ్నల వైపు వెళ్ళలేదు. ఆయనది ఒకే ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ఏంటంటే, సఫరింగ్ బాధ దుఃఖం, దాన్ని ఎలా తీసేయాలి అనేది, రైట్. సో మనం ఇప్పటి వరకు కూడా బౌద్ధ దర్శనంలోని మొట్టమొదటి ఆర్యసత్యం దుఃఖం గురించి మనం తెలుసుకున్నాం, రైట్. సో బౌద్ధ దర్శనానికి ప్రాథమికమైనటువంటి పునాది ఏమిటి అంటే, జీవితం దుఃఖ భాజనము, మనకి జీవితంలో దుఃఖం చాలా ఉంది అనేటువంటిది ప్రాథమికమైనటువంటి భావన, రైట్. మనకు కనిపించేటువంటి ఆనందకరము, సంతోషకరమైనటువంటి క్షణాల్లో కూడా దుఃఖం ఇమిడి ఉన్నది, అస్తిత్వమే దుఃఖంతో కూడుకున్నది. ఎందుకు అంటే దీంట్లో అనిశ్చితి, అనిత్యత్వము, అంటే ఏది కూడా నిత్యం కాదు, ప్రతిదీ కూడా మారిపోతూ ఉంటుంది, రైట్. ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది, ప్రతిదీ కూడా ప్రతిక్షణం మారిపోతూ ఉంటుంది. ఈ మార్పు వలన కలుగుతున్నటువంటి బాధ ప్రతిక్షణం కూడా దొరికిపోతూ ఉంటుంది. మనతో సంబంధం లేకుండా మన స్వభావము, బయట ఉన్నటువంటి వస్తువుల స్వభావం కూడా నిరంతరం మారిపోతూ ఉంటుంది. వీఆర్ ఏ కైండ్ ఆఫ్ ఫ్లక్స్, ఇప్పుడు నిరంతర ప్రవాహంలో ఉన్నట్టు అన్నమాట. దీనివల్ల కలిగేటువంటి బాధ. సో జీవితము, చివరిగా ఆయన చెప్పేది ఏంటంటే, జీవితం మొత్తం బాధాకరము, ఈ బాధని ఎలా నివారించాలి, ఎలా తీసివేయాలి అనేది బౌద్ధ తత్వం, బౌద్ధ దర్శనం యొక్క ప్రాథమిక లక్ష్యం. కాబట్టి మొట్టమొదటి ఆర్యసత్యం దుఃఖము అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆర్యసత్యం. ఇది అర్థమైతే కానీ మనం మిగతా మూడు ఆర్యసత్యాల యొక్క ప్రాధాన్యతని, ప్రాశస్త్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం, రైట్. మనం వచ్చే ఎపిసోడ్లో మిగతా ఆర్యసత్యాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.